అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలము నాయుడువారిపల్లి గ్రామములో ఉండేటువంటి అరుంధతివాడ గ్రామము మోగపోయింది. ఎందుకో తెలుసా? నాయుడువారిపల్లి అరుంధతివాడ గ్రామములో ఉండేటువంటి శ్రీ తలారి వెంకటయ్య, శ్రీమతి తలారి లక్ష్మమ్మ గారు ఓ మూగ జంతువుని తన సొంత బిడ్డలాగా చూసుకునేటువంటి వారు. అదే ఆవు గోమాత అంటూ తిండి పెట్టేటువంటి వారు, గోమాతని పూజించేటువంటి వారు ఆ ఇరు దంపతులు. శ్రీ తలారి వెంకటయ్య గారికి అలాగే శ్రీమతి తలారి లక్ష్మమ్మ గారులకు తెలియదేమో ఆ ఆవు వారిరువురిని ఇంతలా బాధ కలిగిస్తుందని. ఏమైందయ్యా అంటారా, ఆ ఆవు అకాల మరణం చెందిందయ్యా. 26వ తారీఖున 9వ నెల 2022వ సంవత్సరమున ఆ ఆవు మరణించిందయ్యా. అందుకనే ఆ కుటుంబము ఆ రోజు అంతలా ఏడ్చింది, అంతలా బాధపడింది. ఎవరయ్యా ఈ లోకంలో మూగ జీవులను ప్రేమించేటువంటి వ్యక్తులు ఎక్కడుండారయ్యా? మనుషుల్ని మనుషులే చంపుకునేటువంటి రోజుల్లో ఈ కాలంలో పశువులను కూడా ప్రేమించేటువంటి వారు అక్కడక్కడా ఉండారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. కొంతమందికి చుట్టాలందరూ ఉంటారు, మరణిస్తే ఏ ఒక్కరూ రారు కోపతాపాలతో. ఆ సమయంలో దేవుళ్లాగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మిషన్లో వేసి కాల్ చేస్తూ ఉన్నారు. అలాంటి రోజులు ఇవి. అలాంటి రోజుల్లో కూడా ఒక మూగజీవిని తన సొంత బిడ్డలాగా చూసుకున్నారు శ్రీ తలారి వెంకటయ్య, శ్రీమతి తలారి లక్ష్మమ్మ గారు. ఇక ఆ ఆవు ఇక లేదు అన్న వార్త వినగానే ఆ ఇరు దంపతులిద్దరూ బోరున ఏడ్చేశారయ్యా. రోజు గ్రామంలో వీధులన్నీ తిరిగేటువంటి ఆవు ఇక లేదా అని తెలిసే తెలికి ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా చాలా బాధపడ్డారు. మనుషులంతా ఒక్కటే కాదయ్యా, ప్రాణమంతా ఒక్కటేనని నిరూపించారు ఈ ఇరు దంపతులు. ఓ మనిషి మరణిస్తే దహన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఈ మూగజీవి అయినటువంటి ఆవుకు కూడా అంతే ఘనంగా దహన కార్యక్రమాలు మొదలెట్టారు. చనిపోయినటువంటి ఈ గోమాతని అలంకరింపజేసి పెద్ద పూలమాల వేసి అనేక రకాల కార్యక్రమాలు చేసి వాహనంలో తీసుకెళ్ళి గొయ్య త్రవ్వి పూడ్చిపెట్టారయ్యా. మానవులంటే వీళ్ళు, మనుషులంటే వీళ్ళు, మానవత్వంతో కలిగినటువంటి మనుషులు వీళ్ళు. శ్రీ తలారి వెంకటయ్య, శ్రీమతి తలారి లక్ష్మమ్మ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే మా నెంబర్కి కాల్ చేయండి, మేము 10 మందికి తెలియచేస్తాం. వ్యాఖ్యానం మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా. జై శ్రీరామ్.